నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం మురళీ గారు. నమస్కారం. మురళీ గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా, మనం మీ వీడియోస్ ఏవి చూసినా సార్, మైత్రం ఎప్పుడు, మైత్రం ఎప్పుడు, ఈ కమెంట్ కూడా పెడుతున్నారు ఇప్పుడు. అవునా? మైత్రేయ మురళి మురళి అని పేరు మారినా మారిపోతుంది. రైట్, మైత్రేయంతో మీ మైత్రి ఛానల్ పెడదాం. ఛానల్ పెడదామని ఈ ఛానల్లో మాట్లాడతారా? అన్యాయం కదా, ఇది మనదే సార్. రైట్, మైత్రేయంతో మీ మైత్రి డెఫినెట్ గా చాలా 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 ఏళ్ల నుంచి మైత్రి చేస్తూ ఉన్నారు. అయితే మైత్రేయని నమ్మి అప్పులు తీర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో కూడా మరొక్క మారు, నెలలో రెండు మార్లు వస్తుంది, మరొక్క మారు మైత్రేయ ముహూర్తం రాబోతోంది. ఎప్పుడు రాబోతోంది, ఏ సమయంలో రాబోతోంది, ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం మైత్రేయ ముహూర్తాన్ని ఎలా వినియోగించుకోవాలి, అప్పులు తీరే విధంగా ఈ ముహూర్తం ఉపయోగపడుతుందని చెప్తున్నారు, అది ఎలాగా, ఒక్కసారి మీ ద్వారా. తప్పక. అయితే మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనము చాలా మటుకు కూడా చెప్తూనే ఉన్నాము, అది మనీ రిలేటెడ్ అని చెప్పి నాకు కూడా కాల్స్ చేస్తున్నారు. గురువు గారు, నేను ఏదో ఈఎంఐయా లైక్ ఏదో దేని గురించో చేశాను, పని కాలేదు అని కొంచెం మనం నెగిటివ్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నెగిటివ్ మాట్లాడుకుందామా? అయితే పని కాలేదు అని అదొకటి. మరొకరు, నేను ఈ యొక్క ముహూర్తాన్ని 3 టైమ్స్ కాదు 5 టైమ్స్ వినియోగించుకున్నాను, పని కాలేదు అని ఒకరు. అంటే వారికి నేను కాల్ చేశా, వారు నాకు చెప్తే. మరొకటి, గురుగారు నాకు ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నాను, నాకు పని అంటే ఎలాంటి సంబంధం రావటం లేదు అని మరొకరు. మైత్రి ముహూర్తం అదే, ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా మన ప్రయత్నం చేసేవారు ఉన్నారు తెలియక. అయ్యో, నాకు ఫోన్ చేస్తున్నారు మళ్ళీ. నేను చెప్తున్నా, ఉద్యోగం రిలేటెడ్ కూడా ఎవరికో ఒకరికి పని అయ్యింది, బట్ మాకు పని కాలేదు అని చెప్పి ఒకరు అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, కేవలము చేబదులు అప్పులు ఎవరికైతే ఉన్నాయో, ఫలానా వ్యక్తి దగ్గర మీరు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు, నెలకు 10% 5% 1% 2% ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు, కట్టలేని పరిస్థితులలో అది అప్పు కాస్త వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డో ఈ వడ్డో ఏదో వడ్డీ అయ్యి అది సుమారుగా 1 లక్షకు ఇంకొక 1 లక్ష అయిపోయింది. అక్కడ ఇప్పుడు అసలు లేదు, వడ్డీ లేదు. ఈ సమయంలో మీరు అప్పు తీర్చాలి అంటే ఈ యొక్క మైత్రేయ ముహూర్తంని చూసి తప్పకుండా మీరు వినియోగించుకోండి. ఎట్లా, ఒక 2 టైమ్స్ వారికి అమౌంట్ ఫోన్పే రూపకంగా కానీ గూగుల్ పే రూపకంగా కానీ ఇవ్వండి. మరొకసారి రిక్వెస్ట్గా చక్కగా వారికి మర్యాదపూర్వకంగా అప్పచెప్పే ప్రయత్నం చేయండి. వారు మేము తీసుకోమని తిరస్కరించినా బ్రతిలాడండి. మీకు ఆపద ఉంది అనుకున్నా, లేదా మీరు డబ్బులు కావాలి అనుకున్నా, ఎంత ప్రేమగా వెళ్ళి అడిగి ఉన్నారు, అదేవిధంగా వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి. 2 సంవత్సరాలు అయింది, నువ్వు 1000 రూపాయలు ఇచ్చిస్తే నేను తీసుకుంటా, ఎవరైనా అంటారు, కామన్ అది. మరొకరు ఏమంటున్నారు, ఈ యొక్క మైత్రేయ ముహూర్తంలో అప్పు చేయొచ్చా అని కూడా ఎవరో కామెంటో ఏదో అడుగుతున్నారు. అప్పు ఇవ్వచ్చా, చేయొచ్చా, అప్పు ఇవ్వచ్చా? అప్పు ఇవ్వచ్చా అంటే ఇచ్చేయండి, ఇవ్వండి అని చెప్తా ఖచ్చితంగా కూడా. అప్పు చేయొచ్చా అంటే చేయకూడదు. ఇప్పుడు ఒక మంగళవారం ఉంది, మంగళవారం రోజు మనము అప్పు చేయకూడదు. అప్పు ఏదైనా ఉంటే తీర్చేసేయండి. అప్పు మన ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంది, మంచి శుభకార్యం, ఇప్పుడు మంచి కావాలి, మంచి కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ యొక్క మంగళవారం రోజు ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ భోజనం తిన్నారా, మరొకటో అయింది, మీరు అక్కడ ఆ రెస్టారెంట్కి అమౌంట్ పే చేశారు, ఇట్లా కొన్ని రోజులు రొటేషన్ అయ్యే ఛాన్స్, ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక వ్యక్తికి ఈరోజు ఒక నాన్ వెజ్ ఐటెం కొన్నారు మంగళవారం రోజు, ఆ దానికి అమౌంట్ కట్టారు ఉదాహరణకు. ఇది పదే పదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దీనివల్ల ఏం జరుగుతుంది, మైనసే కదా అయ్యేది. మంగళవారం మారు
ఒకరికి లేని వారికి తిండి పెట్టారు. సంతోషమే కదా. 100 మందికి పెట్టే హోదా మీకు వస్తుంది. 100 మందికి పెట్టే హోదా మీకు వచ్చినప్పుడు మీరు ఏ రేంజ్కి వెళ్ళిపోతారు? కనుక ఈ మైత్రేయ ముహూర్తంలో ఎవరికైనా సహాయం చేస్తా అనుకున్న వారికి సహాయం చేయండి. వారి ఆ హెల్త్ బాగాలేదా, వారికి ఏమైనా హాస్పిటలైజ్డ్ ఉన్నారా, ఏదైనా కూతురు వివాహానికి పాపం ఇబ్బందులలో ఉన్నారా, మీ కింద పనిచేసే అటువంటి వారు వినరా, మీరు కోటేశ్వరులో లక్షాధికారులో ఏదైనా కావచ్చును, ఇవాళ రేపు ఇంట్లో పనిచేసే అటువంటి వారికి కానీ లేదా మీ కళ్ళ ముందు పనిచేసే మీ వర్కర్స్ కానీ పాపం అయ్యో ఏదో చేసుకుంటున్నామంటే రూపాయి సహాయం అయితే చేస్తాం కదా. ఆ సహాయము ఈ యొక్క మైత్రేయ ముహూర్తము రెండు కూడా దగ్గరలో ఉంటే, 2-3 రోజుల వ్యవధిలో ఉంటే ఇవ్వండి. ఇప్పుడు 20వ తారీఖు పెళ్ళి అనుకుందాం, మనకి ఇప్పుడు 19వ తారీఖు మైత్రేయ ముహూర్తం ఉంది, నేను 19వ తారీఖు ఇస్తా అంటే తప్పు అవుతుంది, ముందే ఇవ్వాలి కదా. అది అర్థం చేసుకోండి నేను చెప్పే అటువంటి విషయం. కనుక మనకు 30వ రాబోతున్నది మైత్రేయ ముహూర్తము, 30వ తారీఖు వస్తుంది, 30వ తారీఖు యొక్క నెల చివరిలో రాబోయే అటువంటి ముహూర్తము, అమావాస్య ఘడియల్లో అమావాస్య ఘడియల్లో కూడా ఉండవు. అది కట్టచ్చా? మరి అమావాస్య కట్టుకోవచ్చు, తప్పకుండా కట్టవచ్చు. వినరా, కనుక మొదటిసారి యూజ్ చేసుకునే వారు ఫోన్ పే గూగుల్ పేలో పంపించేసేయండి. ఆల్రెడీ 2 టైమ్స్ మేము వినియోగించుకున్నాము అని అనుకునేటువంటి వారు ఈ 3rd టైం వారికి ఏదో రూపకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. వారు లేరు, మీరు లేరు అనుకునే సందర్భంలో ఒక లెటర్ రాయండి. చెప్పాను పైన మైత్రేయ ముహూర్తము, పలానా వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చేది ఉంది, ఇంత డబ్బులు ఇందులో నుంచి ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఇది మైత్రేయ ముహూర్తం వల్ల నాకు సాధ్యపడింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఈశ్వర పరమేశ్వర, అంతే ఆయనకే పెట్టేసేయండి. అంతే పెట్టేసి చక్కగా కూడా ఆ యొక్క ఎన్వలప్ కవర్లో ఆ డబ్బులు పెట్టేసి మీ యొక్క పూజా మందిరంలో పెట్టి దానిపై ఒక దీపారాధన చేయండి. ఆ డబ్బులను తర్వాత ఏం చేయమంటారు? వారికి ఇచ్చేయాలి ఆ లెటర్. ఆ రోజు అమావాస్య అయింది, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడము, మనం ఎటు వెళతాము కదా. కనుక తెల్లవారి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ లెటర్ ఏం చేయాలి? ఈ లెటర్ను పారే నీటిలో కానీ ఇంట్లో బకెట్లో కొన్ని నీళ్లు పోసి అందులో వేసినా అది నానిన తర్వాత తీసి వేసేసాయి, చెట్లకు వేసేయాలి. ఒక దీపము వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపము నుండి వెలువడేటువంటి కాంతి కానీ దాని నుండి వచ్చేటువంటి ఎనర్జీ కానీ తప్పకుండా ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క వ్యక్తి యొక్క మనసుకు మన భావాలను చేరుస్తుంది అది 100% కూడా. ఇంకొక ప్రశ్న, ఒకే వ్యక్తి ఒక 5 దగ్గర అప్పులు తీసుకున్నాడు అని అనుకుందాం. అప్పులు ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవడం చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. మీకు తీర్చేయడం కోసం అతని దగ్గర అతను అప్పు తీసుకుని మళ్ళీ మీకు ఇచ్చి ఇట్లాంటివి చాలా కన్ఫ్యూజన్, గందరగోళం అయిపోతుంది. సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 5 దగ్గర ఆల్రెడీ అప్పులు చేసేసాము, ఈ 5 గురికి కొంచెం కట్టచ్చా అని అడిగితే దానికి మీ సమాధానం? ముందు ఎవరో అయినా ఒక పెద్ద తలను సెలెక్ట్ చేసుకొని ఇట్లా వెళ్ళండి. ఎందుకంటే రిజల్ట్ మనకు కనబడాలి కదా, 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి. లేదు అనుకునే సందర్భంలో ఇది మీ ప్రయత్నము, మీ ప్రయత్నం అనుకూలించాలనే నేను కోరుకుంటాను, చేయండి అని చెప్తాను. ఒక్కొక్కరికి ప్రయత్నం చేయండి. 1116 5 గురికి చేయండి, 2వసారి చెయ్యండి, 3వసారి 5 గురికి కలిసి ఇవ్వాలి. మరి వారు ఒకరు ఎక్కడెక్కడ ఉంటే మరి ఆ టైం 2 గంటలే ఉంటుంది, చేతికి ఇవ్వాలి 3వసారి, క్యాష్ రూపంలో ఇవ్వాలి, మళ్ళీ పోతుంది. అందుకే టెన్షన్ ఒక ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి, ఒకరు లేదా ఇద్దరు అంతే ఇచ్చేయండి. రైట్, 300 మంది లక్షల అప్పులు తీర్చుకున్నాము అని చెప్పేది డెఫినెట్గా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ మైత్రేయ ముహూర్తం చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈసారి అమావాస్య తిథితో కలిసి కార్తీక మాసంలో వస్తుంది. ఇప్పటిదాకా అయితే అమావాస్యతో కలిసి వచ్చింది ఎప్పుడూ చెప్పలేదు మనం కదా, పౌర్ణమితో చెప్పంగానే అమావాస్యతో ఫర్ ది ఫస్ట్ టైం నేను వింటున్నాను. అదే కాస్త 1వ తారీఖు 30వ తారీఖు అని చెప్పి తర్జనా భర్జనలలో దీన్ని ఫైనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. 1:55 PM నుండి 3:55 PM 2024 ఈ యొక్క మైత్రేయ ముహూర్తము 30వ తారీఖు మధ్యాహ్నము 1:55 నుండి 3:55 PM మధ్యాహ్నం వచ్చేటువంటి యొక్క సమయాన్ని తప్పకుండా శనివారం రోజు వస్తుంది, అందరూ యూజ్ చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకుని ఆ సమయంలో అప్పులు తీర్చుకుని గోల్డ్ లోన్స్కి కూడా, గోల్డ్ లోన్ ఉంటే రిలేటెడ్ కానీ ఇప్పుడు నిన్న ఇప్పుడు కామెంట్స్ కూడా నేనే వద్దన్నా వస్తాను అంటే
వారు ఎవరు 20 లక్షలకు 7 లక్షలు అప్పు తీర్చుకున్నామని చెప్పి అన్నారు. మరొకరు మా కామెంట్ చదివారు అని చెప్పి పెట్టారు. కనుక ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇందులో మన కామెంట్స్ మనమే చదువుకొని అంటే మరొకరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. బట్ కొందరు ఏంది అంటే దాన్ని కూడా భరించలేకపోయారు. సమయ ఏమంటారు సమయ. కనుక నెక్స్ట్ నుంచి ఒక షార్ట్ చేసి పెడతాం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి మురళి గారు. మైత్రి ముహూర్తం వస్తోంది 30వ తారీఖు మధ్యాహ్నం 1:55 నుండి 3:55 మధ్య కాలంలో. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అప్పుల బాధల నుంచి మీరందరూ బయటపడాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే.